అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగా అన్నారు టీఎంఆర్పీఎస్ ఐదో వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా వర్గీకరణ కోసం అమరులైన మాదిక అమరవీరుల కుటుంబాలకు ఆయన సన్మానం చేసి ఆర్థిక సహాయం అందజేశారు సికింద్రాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించారు సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన ధర్మాసనం వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు తెలంగాణలో పన్నెండు శాతం ఉన్న మాదిగలకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని మాదిగలు ఓట్లు వేయడానికే పనికి వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు ఇటుక రాజు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అది ఎవరికి సంబంధం లేకుండా ఒక తీర్మానం ఇచ్చింది కాబట్టి ఆ తీర్మానాన్ని సుప్రీంకోర్టు తీర్మానాన్ని గౌరవించి పార్లమెంట్లో రాష్ట్రాలు చేసుకున్నటువంటి చట్టాన్ని తెస్తే మేము సంతోషిస్తాం ఏ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైనా ఈ రెండు ప్రభుత్వాలు కూడా మాదిగా మాదిగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలా మరి అనేక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి భూములు లాక్కోవడం కానీ మటర్లు కానీ రేపులు కానీ మరి మానభంగాలు కానీ అనేకంగా జరుగుతూ ఉన్నాయి దీని మీద కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉండాలా మరి మంత్రి పదవి కూడా పన్నెండు శాతం ఉన్నటువంటి మాదిగలకు మంత్రి పదవి లేదు మాకు మాకు ఎమ్మెల్సీ ఇస్తారని మేము ఆశించామున్నా ఎమ్మెల్సీ కూడా లేదు మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం సరే మీ పార్టీ విధానాల్లో ఏ రకంగా మీరు ఇచ్చుకుంటా పోతా ఉన్నారో జనాభా నిష్పత్తి ప్రకారం మరి మాదిగ జాతి కనిపించడం లేదా తెలంగాణ రాష్ట్రంలో మరి అధిక జనాభా ఉన్నటువంటి